आंसर कुछ उदाहरण की त्रिपरमाणु त्रिपरमाणु का
అంటే కత్
కత్తెర చూస్తే ఎలా కనిపిస్తుంది కత్తెర మనకి ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు కత్తెర మనకి ఇలా దగ్గరికి జరిగితే ఇలా వస్తుంది దూరంగా అంటే ఇలా 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 చూడండి జాగ్రత్తగా సో దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వస్తుంది దూరంగా వచ్చినప్పుడు మళ్ళీ ఇలా అన్నమాట అలా కత్తెర మార్పు ఎలా అయితే ఉంటుందో ఆ రకమైనటువంటి మార్పు మనకి ఇక్కడ ఈ బెండింగ్ వైబ్రేషన్ లో కనిపిస్తుందన్నమాట అంటే కత్తెర వైబ్రేషన్స్ సెడెంట్ వైబ్రేషన్స్ చెప్పేసి పిలుస్తాం అంటే చూడండి మధ్యరాత్రి పరమాణు ఇలా ఉంది కదా ఈ రెండు ఇలా चूस मन की रू दा रू दूर इला सो जगे मारपे मैनस्टे बोर्ड तल पुस्तक रास्ते पुस्तक मुझे मुझे
లేదా పుస్తకం నుంచి వెళ్ళాలి ఇలా ఆ విధంగా చూసుకోవాలి కాబట్టి ఈ మార్పు ఎలా ఉందంటే మనకి ఉరి మార్పు ఇలా ఉందన్నమాట కాబట్టి దీన్ని ఏమంటారు ట్విస్టింగ్ వెలికిరా వస్తుంది ఇక్కడ మనకి సో ఈ విధంగా వచ్చేటువంటి మార్పులు ఏమంటారంటే ట్విస్టింగ్ కంపనాలు నాలుగు అర్థమైన ఇక్కడ సిజరింగ్ అనేటువంటిది ఏంటంటే మనకి ఇలాగే ఇంకా బోర్డు తరం అనేది అది ఇలాగ ఇటువైపు సారీ రెండు ఒకవైపుకి ఇలా కానీ రెండు దూరంగా కానీ ర్యాగింగ్ అంటే రెండు ఒకవైపు ఇటువైపుకి కానీ ఇటువైపుకి కానీ ర్యాగింగ్ అంటే ర్యాగింగ్ అనేటువంటి రెండు ముందుకు కానీ రెండు వెనక్కి కానీ ట్విస్టింగ్ అంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఏదైనా కావచ్చు ఇలా సో ఈ నాలుగు రకాల మార్పుల్ని ఈ విధంగా సూచిస్తాం ఇవి ఏంటంటే బెండింగ్ వైబ్రేషన్స్ అంట వీటితో పాటు అరుదుగా కనిపించేటువంటి ఐదో రకమైనటువంటి బెండింగ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది ఉచ్ఛ్వాస విశ్వాస వైబ్రేషన్ అంటాం దీన్ని అంటే మనకి చూడండి శ్వాస తీసుకునేటప్పుడు ఊపిరితిత్తులు మనం లోపలి గాలి పీల్చుకునేటప్పుడు ఉబ్బుతాయి గాలి బయటికి మనం వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి సంకోచం చెంది బాగా ఇది తయారవుతాయి సో అలాంటి మార్పు మనకి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఐదో రకమైనటువంటి మార్పులు ఏంటంటే ఉచ్ఛ్వాస విశ్వాస బెండింగ్ వైబ్రేషన్ అని చెప్పేసి అంటారు సో అది సాధారణంగా ఏంటంటే ఎక్కువ బహుచక్రియ సమ్మేళనాల్లో కనిపిస్తూ ఉంటుంది అరుదుగా అనేది అంచేత తక్కువగా కనిపించేటువంటి మార్పు ఎక్కువగా కనిపించే బెండింగ్ వైబ్రేషన్స్ ఏంటంటే ఈ సిజరింగ్ రాకింగ్ ట్విస్టింగ్ వ్యాగింగ్ అనేటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ పరాన్న ఆ ప్రాంతంలో ఉండేటువంటి 667 మైనస్ 4000 సెంటీమీటర్ సిన్వర్స్ మధ్య ఉండేటువంటి ప్రాంతం కిన్నాన్ని కనిపించినప్పుడు ఆ అణువుల్లో కలిగేటువంటి ఈ సాగే మరియు వంగేటువంటి కంపనాలలో కనిపించేటువంటి మార్పులు అవి ఈ ఎప్పుడు కనిపిస్తాయి వేటిలో కనిపిస్తాయి ఏంటంటే ఆ అణువుల్లో ఉండేటువంటి బంధాల యొక్క స్వభావము బంధాల యొక్క శక్తి వీటన్నిటిపైన మనకి ఇది ఆధారపడి ఉండేటువంటిది జరుగుతుంది ఇంకా తర్వాత ఏంటంటే పరాన్న వర్ణ పటాన్ని ఏర్పరచడానికి ఏ విధమైనటువంటి పరికరాలు అవసరం ఉంటాయి అది స్పెక్ట్రా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్పెక్ట్రా ఏంటి ఈ పరాన్న వర్ణ ప్రాంతాలు ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి ఇవన్నీ కూడా మనము తర్వాతి క్లాస్లో నేర్చుకుంటాము